రెండున్నరేళ్లుగా పెండింగ్లో ఉన్న పీఆర్సీ అమలు చేయడంతో పాటు రెండు డీఏలను విడుదల చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా టీఈఏ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల ఎదుట భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్ కుమార్ మాట్లాడుతూ పీఆర్సీతో పాటు రెండు డిఏలు విడుదల చేయకపోతే రాష్ట్ర ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని కోరారు కాగా రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటవ తేదీ నుంచి పీఆర్సీని వర్తింప తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ డిమాండ్ చేసింది గురువారం జేఏసీ చైర్మన్ కె లక్ష్మయ్య ఆధ్వర్యంలో జేఏసీ కోర్ కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు పెండింగ్లో ఉన్న రెండు డిఏలను కూడా విడుదల చేయాలని డెబ్బై ఏళ్ళు నిండిన పెన్షనర్లకు అదనపు క్వాంటం సౌకర్యం వర్తింపజేయాలని కోరారు జీతాలు ఇస్తారు ఆర్టీసీ యూనియన్ల ఆగ్రహం ఉద్యోగ భద్రత హామీపై నిలదీత ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన త్వరలోనే నవంబర్ వేతనాలు సర్దుతాం రెండు మూడు రోజుల్లో ఆలస్యమైనంత మాత్రాన ఉద్యోగులు ఆందోళన చెందనక్కర్లేదు మహారాష్ట్రలో ఐదు నెలలుగా కర్ణాటకలో మూడు నెలలుగా వేతనాలు ఇవ్వట్లేదు పువ్వాడ అజయ్ పీఆర్సీ అమలు చేయాలి పెండింగ్లో ఉన్న డిఏలు ఇవ్వండి టీఈఏ పెన్షనర్ల జేఏసీ డిమాండ్ పదో తేదీ వచ్చిన ఉద్యోగులకు నవంబర్ వేతనాలు ఇవ్వలేదు ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి అంటూ ఆర్టీసీ యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి ప్రతి నెల ఇలాగే ఆలస్యంగా చెల్లిస్తున్నారని దీనివల్ల ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వెల్లువచ్చాయి ప్రతి నెల పది లేదా పన్నెండు తేదీల్లో వేతనాలు చెల్లిస్తున్నారని దీంతో ఉద్యోగులు తమ పిల్లల ఫీజులు ఇంటి అద్దెలను సకాలంలో చెల్లించలేకపోతున్నారని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామ్ చందర్ విఎస్ రావు ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు వివిధ అవసరాల కోసం తెచ్చుకున్న రుణాలపై వడ్డీలను చెల్లించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి నెల ఐదవ తేదీలోపు వేతనాలు చెల్లిస్తామన్న హామీని యాజమాన్యం నిలబెట్టుకోలేకపోతుందని మండిపడ్డారు నవంబర్ నెల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశాయి ఆర్టీసీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని పీఆర్సీని అమలు చేయాలని కోరారు జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ ముప్పైనా వేతనాలు చెల్లించే ప్రయత్నం చేశారని కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదని ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె రాజరెడ్డి ఆరోపించారు వారం రోజుల నుంచి బ్యాంకులు పనిచేస్తున్న వేతనాలు ఎందుకు చెల్లించట్లేదని ఆయన నిలదీశారు జీహెచ్ఎంసీ ఎన్నికల కోడ్ ముగిసిన ఉద్యోగ భద్రత ఉత్తర్వులను ఎందుకు జారీ చేయడం లేదని ధ్వజమెత్తారు రికార్డితే కానీ డొక్కాడని ఉద్యోగులకు పదో తేదీ దాటిపోయినా వేతనాలు చెల్లించకపోవడం విచారకరమని నేషనల్ మజ్దూర్ యూనియన్ కో చైర్మన్ చెన్నారెడ్డి అధ్యక్షుడు మల్రెడ్డి కార్యదర్శకుడు నరేందర్ డిప్యూటీ సెక్రటరీ అశోక్ పేర్కొన్నారు సంస్థ బాగు కోసం కష్టపడుతున్న ఉద్యోగుల భాగోన్నతులను యాజమాన్యం పట్టించుకోకపోవడం ఆందోళనకరమన్నారు శుక్రవారం దాటితే శని ఆదివారాల్లో చెల్లించే అవకాశాలే లేవని కాబట్టి పదకొండునైనా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఆర్టీసీలో ఇదివరకు ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించేవారని ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని వదిలిపెట్టారని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముజ్రా ధ్వజమెత్తారు ఉద్యోగుల సమస్యలను పరిష్కారం లభించాలంటే గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించాలన్నారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వెంటనే నవంబర్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ ఉద్యోగులకు నవంబర్ వేతనాలను త్వరలోనే సదుదామని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు ఖచ్చితమైన తేదీని కాకుండా వేతనాలను అటు ఇటుగా చెల్లించడం జరుగుతుందని రెండు మూడు రోజుల్లో ఆలస్యమైనంత మాత్రాన ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు మహారాష్ట్రలో ఐదు నెలలుగా కర్ణాటకలో మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని మంత్రి గుర్తు చేశారు సిబ్బందికి ఉద్యోగ భద్రత ప్రతిపాదనలను కూడా సీఎం కేసీఆర్ ఆమోదించారని త్వరలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తామని వివరించారు మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలి జిహెచ్ఎంసీ కార్మికుల వల్లే మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి డి కిషన్ డిమాండ్ చేశారు ఈ మేరకు సిఐటియూ ఆధ్వర్యంలో దుర్కెంజల్ మున్సిపల్ కమిషనర్ షఫీవుల్లా ఖాన్కు వినతిపత్రం అందజేశారు అనంతరం కిషన్ మాట్లాడుతూ అనేక ఏళ్లుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను ప్రభుత్వం పర్మనెంట్ చేయడం లేదని ఆరోపించారు సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ కార్మికులకు మూడు వేల వేతనం పెంచారు కానీ జిల్లాలో మున్సిపల్ కార్మికులకు పెంచకపోవడం దారుణమన్నారు కార్యక్రమంలో నాయకులు నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఏపీలోని ఉద్యోగులను రాష్ట్రానికి తీసుకురావాలి రాష్ట్ర విభజనలో భాగంగా ఏపీకి కేటాయించిన తెలంగాణ ఉద్యోగులను వెంటనే రాష్ట్రానికి తీసుకురావాలని తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం నాగేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు గురువారం నాంపల్లిలోని కార్యాలయంలో కార్యవర్గ సమావేశాన్ని ఆయన అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా సుమారు ఆరేళ్ల క్రితం ఏపీ కేటాయించిన నాలుగో తరగతి ఉద్యోగులను వెంటనే తెలంగాణ ప్రాంతానికి తీసుకురావాలన్నారు చాలని జీతాలతో అక్కడ వారు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఇప్పటికే ఎంతోమంది అక్కడ అధికారుల వేధింపులు భరించలేక తీవ్ర మానసిక ఆందోళనకు గురై మరణించారని తెలిపారు ఏపీలో పనిచేస్తున్న వారిని తెలంగాణకు తీసుకురావడంతో పాటు ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ బకాయిలు రెండు డిఏలు ప్రకటించాలని సీఎం కేసీఆర్ను కోరారు అనంతరం కేంద్ర సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక కోసం ఎన్నికల అధికారిని నియమించాలని టీఎన్జిఓ సంఘం అధ్యక్షుడు మామిళ రాజేందర్కు లేఖ ఇవ్వనున్నట్లు వెల్లడించారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శితో పాటు తదితరులు పాల్గొన్నారు పీఆర్సీని అమలు చేయాలి తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ పీఆర్సీ పెండింగ్ రెండు డిఏలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్ ఆవరణలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెలగాని సంపత్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో గురువారం నిరసన తెలిపారు డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవాలని కోరారు లేదంటే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా లేవనెత్తామని హెచ్చరించారు కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ జనరల్ డాక్టర్ పి పురుషోత్తం కోశాధికారి బాలస్వామి కన్వీనర్ బైసేగం తదితరులు పాల్గొన్నారు విఆర్ఓల సర్దుబాటుకు సీఎం సానుకూలం విఆర్ఓల సర్దుబాటుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి అందుకు చర్యలు చేపడతాడని హామీ ఇచ్చారని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు రెవెన్యూ శాఖలో ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ చేపడతామన్నారని తెలిపారు సిద్దిపేట జిల్లాలో గురువారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సీఎంను సంఘం తరఫున కలిశామని వీఆర్ఏలకు పేస్కేల్ త్వరలోనే వర్తింపజేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లాలో అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణం కోసం కావాల్సిన నిధుల మంజూరుకు ఆయన అంగీకరించారని ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక మంత్రి ఈటాల రాజేందర్కు సూచించారని వెల్లడించారు సీఎంను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి సెంట్రల్ కార్యదర్శి సభ్యులు తహసీల్దార్లు అన్వర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు